చెప్పండి. ఈ రోజున తెలుగు నేలపై సువర్ణ లిఖిత అధ్యయనం జరుగుతుంది. అమరావతి మహిళా లోకం తన 365 రోజుల దీక్షతో అగచాట్లు, అవమానాలు, లాఠీలు, లాఠీ దెబ్బలు, ఎస్సీ అట్రాసిటీ కేసులు, వేధింపులు, పరాభవాలు ఇన్ని చవి చూసి 365 రోజుల ఉద్యమం దిశగా మహిళా లోకం చేస్తున్న ఈ పదఘట్టన తెలుగు నేల మీద సువర్ణ లిఖితం. కాబట్టి అమరావతికి 13 జిల్లాల మద్దతు మాకుంది. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అందరి ప్రజల మద్దతు మాకే ఉంది. బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు అమరావతికి మద్దతుగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. మేము ధన్యవాదాలు చెప్తున్నాం. బీజేపీలోని కేంద్ర పెద్దలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నచ్చ చెబుతారో గట్టిగా చెబుతారో వెంటనే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ప్రకటన ఇప్పించండి. ఆ మహిళా మతాల యొక్క చెరువుల నుంచి ఇబ్బంది పెట్టండి. మేము రాజధాని కోసం అడుగుతుంది. అది ప్రజా రాజధాని. బై ద క్యాపిటల్, ఫర్ ద క్యాపిటల్, టూ ద క్యాపిటల్. 34,000 ఎకరాలు, 28,000 రైతుల యొక్క భాగస్వామ్యం ఉన్న రాజధాని. రాజధానిలో రైతుల భాగస్వామ్యం లేకుంటే రాజధాని గురించి కొట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. రైతులు ఆ రోజున ఈ రోజున చేశారు. కాబట్టి ప్రభుత్వాలు గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నో సమీక్షా పథకాలని పునఃసమీక్షించుకున్నారు, ఇసుక విధానాన్ని పునఃసమీక్షించుకున్నారు, అలాగే వాలంటీర్ల వ్యవస్థను పునఃసమీక్షించుకున్నారు. రాజధాని అనే అంశాన్ని కూడా ఈ మూడు ముక్కలాటిని సమీక్షించండి. ముఖ్యమంత్రి గారు మీకు అర్థమవుతుందో లేదో, మా బహుజన కులాలు వాళ్ళందరం కూడా రాజధానికి అండగా ఉన్నాం. బహుజన రథచక్రాలు కదులుతున్నాయి. మీరు ఒక్క ఛాన్స్ కావాలన్నారు, ఒక్క మరో ఛాన్స్ కావాలంటే ఒకే రాజధానిగా ప్రకటించండి. లేదు అంటే ఒక్క ఛాన్స్తోనే మీ యొక్క రాజకీయ గమనం సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎప్పటికైనా రేపు వచ్చే నూతన సంవత్సరం 2021 అమరావతి రైతులు ఆనందపడేలా, శోభిల్లేలా, వాళ్ళ లోకల్లో పండుగలు పబ్బాలు జరిగేలా ముఖ్యమంత్రి మీరు ప్రకటించండి. ఒక్కసారి ప్రకటించి చూడండి, మాస్క్ తీస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. ఈ రాష్ట్రం స్వేచ్ఛగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.